చాలా రోజులైంది మిమ్మల్ని చూడక. మీకందరికి తెలుసు రాష్ట్ర రాజకీయాలలో ఉన్న పరిస్థితులు. అదేవిధంగా మన కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు ముప్పేట కొడంగల్ ప్రజల్ని మభ్యపెట్టడానికి చెప్పిన అబద్ధం చెప్పకుండా శాసనసభ్యుడు, రాష్ట్రంలో ప్రభుత్వం కేసీఆర్ ఒక్కరే ఉంటే కొడంగల్ నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసి బంగారు తెలంగాణ చేస్తామని చెప్పారు. మన వాళ్ళందరూ కూడా ఎప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడల్లా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే కొడంగల్కి ఏదైనా రావాల్సింది వస్తలేదేమో, ఓసారి ప్రభుత్వంలో ఉన్నోళ్ళకే ఎమ్మెల్యేని గెలిపిస్తే ఎట్లుంటుందో చూద్దామని మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే తీసుకొని ఉండొచ్చు. ఇవాళ నేను ఒక్క మాట అడగదలుచుకున్న కొండరెడ్డిపల్లి ప్రజల్ని, ఈ గ్రామానికి వేసిన రోడ్డు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే కదా మంజూరు చేయించింది. ఇవాళ ఆ రోడ్డు కంకర్ తేలితే కనీసం తట్టమట్టి పోసే పరిస్థితి ఉందా? ఈ సంవత్సరం పైన అయింది టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచి ప్రాంతంలో 60 ఏళ్ళ నుంచి మీ ఊరికి రానికి దారి లేక వానలు వస్తే బడిపోయే పిల్లలు కాల్వలు కొట్టుకపోతుంటే పెద్ద మనుషులు సైకిల్ మోటార్ మీద నుంచి వస్తుంటే కింద పడి చచ్చిపోయిన రోజులు ఈ కొండరెడ్డిపల్లికి ఉన్న మాట వాస్తవం కాదా? మీరందరినీ ఈ గ్రామంలోకి వస్తే యువకులందరూ గుడికి మద్దతు కావాలంటే గుడికి సాయం చేసిన మాట వాస్తవం కాదా? మీ పిల్లలు బడికి పోనికి దారి లేదంటే మీకు రోడ్డు వేయించిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఏ విషయం ఉన్నా కొండరెడ్డిపల్లిలో మీరు చర్చ చేయండి ఈ ఆపిషత్ కిందనే. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ గ్రామానికి ఏం జరిగింది? ఈరోజు కొత్తగా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకేమొచ్చింది? ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు కేటీఆర్ గారు కొడంగల్ని దత్తత తీసుకుంటా అన్నాడు. సంవత్సరం అయిపోయింది, ఎప్పుడన్నా దరిద్రుడు మీరు బతుకున్నాడా లేదా అని చూడడానికన్నా వచ్చిందా అని నేను అడుగుతున్నా. మరి ఇవాళ మల్లో మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. కొడంగల్ మున్సిపాలిటీలో కొండరెడ్డిపల్లి కలిసింది. ఇవాళ 5వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నారాయణ రెడ్డి గారిని మనం అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మీ గ్రామం నుంచి ఆయన గతంలో ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పినోడు, రిటైర్డ్ టీచరు. సమాజంలో పేదలకు ఏది మంచో ఏది చెడో అర్థం చేసుకోగలిగినోడు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఆ ఎల్ల చేసిన తప్పు మళ్ళోసారి చేయదలుచుకున్నారా? మళ్ళోసారి తప్పు చేస్తే మనం గతంలో ఏడుకన్నా మనం పోతే అరే కొడంగల్ అంటే ఇంత కూర్చోబెట్టి కూర్చోవేసేవాళ్ళు అవునా? ఈ సంవత్సరంలో మన పరిస్థితి ఎట్లుందో ఒకసారి ఆలోచన చేసుకొని నేను ఎక్కువ తక్కువ చెప్పదలుచుకోలేదు. ఇవాళ కొండనాలిక మందు వేస్తే ఉన్ననాలిక ఊసిపోయినట్టు అయిందా లేదా ఒకసారి చెప్పరు? ఒకసారి ఆలోచన చేయరు? ఈ గ్రామంలో చాలా మంది చదువుకున్న యువకులు ఉన్నారు, గాడ మా ఆడపడుచులు ఉన్నారు. అమ్మాయి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు అమ్మ కేసీఆర్? మీ పిల్లలకి ఏమైనా నౌకరీ ఇచ్చిండా? 57 ఏళ్ళకి ఏమైనా పింఛన్ ఇస్తుండా? చదువుకున్న పిల్లలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రైతు బంధు ఆ ఎన్నికలప్పుడు ఖాతాలు పడ్డాయి, లైన్లో నిలబడ్డప్పుడే సెల్ ఫోన్లల్లా మోయినాయి మీ ఖాతాలు పడ్డాయని. మరి ఏడాది అయిపోయింది, ఎందుకు ఇవాళ రైతు బంధు పథకం వస్తలేదు? ఆరోగ్యశ్రీ పథకం అక్కడ పోయింది, 1 లక్ష రూపాయల రుణమాఫీ ఇక్కడ పోయింది. ఇక ఏది చూసినా ఎక్కడిది అక్కడనే ఉంది, దిక్కులేని సంసారం అయింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం కొడంగల్ నియోజకవర్గం. ఇక నిన్న మన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కూడా అది బంద్ అయింది. దాన్ని ఇవ్వాల్సి వస్తే 10% 15% కమిషన్ ఇవ్వాలంట. ఎప్పుడన్నా గతంలో ఇట్లా ఉండేనా? 10 ఏళ్ళు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్నడన్నా ఎవరి నుంచన్నా ఏదన్నా 1 రూపాయకు సేజ్ రాసిన రోజులు ఉన్నాయా?
పది రూపాయలు మేము జేబులోకి వెళ్ళి మా కాంగ్రెస్ నాయకులు ఖర్చు పెట్టిన తప్ప ఎవరి దగ్గర అయితే చేయి ఆపలే కదా. మరి ఇవాళ మీ అసంపూర్తిగా ఉన్న రోడ్డు, ఇవాళ కంకరదేలి మొత్తం గుంతలు పడ్డ రోడ్డు, ఆడ కల్వర్తుకు స్లాబ్ కొట్టి వదిలేసారు. ఇంకా రెండు నెలలు అయితే వాహనాలు పడతాయి, అది కూడా కొట్టుకపోతుంది, మళ్ళీ రాకపోకలు బంద్ అవుతాయి. మళ్ళీ దీన్ని పరిష్కారం చేయాలంటే పరిష్కారం మీ చేతుల్లో ఉంది, మీ ఇష్టం. మీరు ఆలోచన చేసి కొడంగల్ మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే రాష్ట్రం నుంచి కేంద్రం వరకు మెడల్ వంచి ఈపు మీద నాలుగు గుర్తులు పుట్టి మళ్ళీ మన కొడంగల్కు పూర్వవైభవం తెచ్చే బాధ్యత నాది. పదే పదే వాళ్ళు మున్సిపాలిటీలు ప్రభుత్వం ఒక్కటే ఉండాలంటున్నారు, ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు అదే చెప్పారు కదా. మరి మీదే మంత్రి, మీ మున్సిపల్ కేసీఆర్ రెండు సార్లు మంత్రి ముఖ్యమంత్రి అయ్యండి, కేసీఆర్ రెండు సార్లు మంత్రి అయ్యండి, ఆర్ఆర్ ఏళ్ళు అయింది, మరి ఎందుకు ఏం పనులు జరగలే? ఆయనలో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పనులన్నీ చేయలేదా? ప్రభుత్వాన్ని నిలదీయలేదా? ఇప్పుడు పార్లమెంట్లో మల్కాజ్గిరి ప్రజలు ఎన్నుకుంటే అక్కడ సమస్యలు మాట్లాడతలేనా? ఇవాళ మళ్ళా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మెడలు వంచి మీ గ్రామంలో ఏదైతే ఆగిపోయిన రోడ్డు ఉందో ఆ రోడ్డును పూర్తి చేయాలంటే మీరు నారాయణ రెడ్డిని గెలిపించుకోండి. మీరు గెలిపించుకోకపోతే నేనేం చేయలేను, ఎందుకంటే గాడిద గడ్డేసి బరకు పాలు వింటే అయితే రావు కదా. మరి ఆ టీఆర్ఎస్ గాడిదల కోట్లేసి మా కాంగ్రెస్ నాయకులను పనిచేయమంటే ఎక్కువ మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. మళ్ళోసారి తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కొండరెడ్డిపల్లి ప్రజల మీదనే ఉంది. ఇవాళ ఏదో కొంతమంది బెదిరిస్తున్నారు, అదిరిస్తున్నారు అని చెప్తున్నారు. ఇక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు కానీ దాటాల్సింది అయితే ఆడ నా ఇంటి పక్కల నుంచి ఎవడన్నా బెదిరిస్తాడు, ఆడ గేట్ ఆడనే ఉంది. ఇంకా తర్వాత మీ ఇష్టం, మీరు ప్రజల్ని మెప్పించి ఓట్లు వేయించుకుంటే వేయించుకోరు, మాకు అభ్యంతరం లేదు. ప్రజల దగ్గరికి పోయి మీరు చేసిన పని చెప్పుకోరు, మీరు ముంచిన కొంపల గురించి చెప్పుకోరు. ఎందుకంటే మీరు చేసింది ఏముందో, మీరు చేసింది ఏదని ఉంటే భాజపాతో చెప్పుకొని ఓట్లు అడుగుంది. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులను బెదిరిస్తే మాత్రం అంత గౌరవంగా ఉండదు. నేను రానిగి నానే అని అనుకుంటున్నాను. ఏడు కోరు కొండరెడ్డిపల్లికి వస్తా, నా ఊరు కూడా కొండరెడ్డిపల్లి శివారే తెలుసు కదా. నా సో నేను ఉంటున్న ఇల్లు కూడా కొండరెడ్డిపల్లి శివారే, కొడంగల్ని వదిలి ఏడికి పోయేది లేదు. కాకపోతే కొంతకాలం సాన చేస్తామన్నారు కదా, ఏం ప్రభుత్వం వాళ్ళే వచ్చినాక ఏమవుతుంది అనేది కూడా ప్రజలకు తెలవాలని చెప్పి నేను కొంత సమయం ఇచ్చిన. కాబట్టి ఇవాళ కొండరెడ్డిపల్లి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, ఆరు నెలల లోపల మన రోడ్డు మొత్తం పూర్తి కావాలంటే నారాయణ రెడ్డిని గెలిపించండి. నారాయణ రెడ్డిని గెలిపించకపోతే ఆ ఉన్న రోడ్డు మోకాళ్ళంతా గుంతలు పడి మళ్ళీ పాత రోజులే వస్తాయని చెప్పి మీకు అందరికి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.